నమస్తే, వెల్కమ్ టు నీటి తెలుగు. సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ రాజధాని కేంద్రంగా యూపీఎస్సి ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకునేందుకు వస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఆసరాగా చేసుకుని కోచింగ్ సెంటర్లు చేస్తున్నటువంటి దందాలు కావచ్చు, వారు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దానిపై తీవ్ర స్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు. ఎవరైతే తమ జీవిత లక్ష్యానికి సంబంధించి ఒక గోల్, దానికి రీచ్ అవ్వాలి అని యూపీఎస్సి ప్రధానంగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ దానికి సంబంధించి అటెండ్ అవుతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంతమంది ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుందాం, ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్లో అని భావిస్తారు. ఆ విధంగా వారికి ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ ఏదో ఒక అప్పు చేసో రకరకాల ప్రయత్నాల్లో భాగంగా అక్కడికి వస్తుంటారు. ఇదే అదునుగా పలు కోచింగ్ సెంటర్లు అన్నీ అలా ఉండవు, మనకు తెలుసు. దానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్, ముఖ్యంగా కొన్ని కోచింగ్ సెంటర్లు కనీసం సౌకర్యాలు కల్పించరు, నియమ నిబంధనలు పాటించరు. తాజాగా జరిగినటువంటి ఘటన మనకు తెలుసు, వరదలకు అంటే ఢిల్లీలో కురిసినటువంటి భారీ వర్షాలకు రావుస్ అకాడమీలోకి వరద నీరు రావటం, దానికి సంబంధించి సెల్లార్లు ఇరుక్కున్నటువంటి అభ్యర్థుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఒక వివాదాస్పదమైంది, సంచలనాత్మకమైంది. ఇటువంటి క్రమంలో ఇప్పటికీ కూడా ఆందోళనలు నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సుమోటోగా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పుని వెల్లడించింది. అదేంటంటే ప్రభుత్వం నిఘా లేకపోవడం, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కానీ రాజకీయ ప్రాబల్యంతో ఢిల్లీలో చాలా వరకు కోచింగ్ సెంటర్లు నిర్వహించబడుతున్నాయి, దీనికి సంబంధించి ఇకపై అటువంటి వేషాలు వేయడానికి కుదరదు అని చెప్పి దాదాపుగా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఏదైతే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశానుసారం 23 కోచింగ్ సెంటర్లను క్లోజ్ చేశారు పూర్తిగా, అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి ఉండదు, కానీ అభ్యర్థులను ఎక్కువగా చేర్చుకుని వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేయటం. ఎవరైతే తమ లైఫ్ అంబిషన్, నేను సివిల్స్ సాధించాలి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ ఐఎఫ్ఎస్ ఇట్లాంటి సర్వీసుల్లో నేను విజయకేతనం ఎగురవేయాలి, ఖచ్చితంగా నేను సాధించాలని పట్టుదలతో అసలు కనీసం తినడం కూడా మానేసి ఆ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి 24 గంటల్లో దాదాపు 20 గంటలు చదువుతూనే ఉంటారు. ఇటువంటి క్రమంలో కోచింగ్ సెంటర్లు కూడా వ్యాపారంగా మారిపోయాయి, వారిని ఆసరాగా చేసుకుని వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి ఈ యొక్క కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మూసివేయండి. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైతే విధించినటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించి కంటిన్యూ చేసినటువంటి ఆ కోచింగ్ సెంటర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఆ సెంటర్ల యజమానులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అని చాలా కీలకమైనటువంటి అంశం. ఆల్రెడీ చాలామంది పిటిషన్లు వేశారు, కానీ ఏదైతే తాజాగా జరిగినటువంటి ఘటన ఉందో ఆ ఘటనను ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేసింది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారుతుంది. ఏదైతే ముగ్గురు అభ్యర్థులు తమ జీవితాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించి ఏదైతే కోచింగ్ సెంటర్లు ఉన్నాయో వాటన్నిటికీ ఒకే రకమైనటువంటి విధి విధానాలు నియమ నిబంధనలు పెట్టాలి, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు దీనిపై కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు తాజాగా జడ్జిమెంట్లో పేర్కొంది. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఏదైతే ప్రస్తుతానికైతే కొన్ని కోచింగ్ సెంటర్లు నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి వాటిని కొనసాగిస్తున్నారు, మరికొన్ని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చేస్తున్నారు. వీటన్నిటినీ రివ్యూ చేసి విచారణ జరిపి చర్యలు ఎంతవరకు ఏ మేరకు తీసుకున్నారో వాటన్నిటినీ వారం రోజుల్లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయటం అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి.